నమస్కారం, టుడే టీవీ న్యూస్ కు స్వాగతం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ కాగజ్ నగర్ విద్యుత్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపి విద్యుత్ శాఖ ఏఈకి వినతి పత్రం అందజేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ కాగజ్ నగర్ విద్యుత్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యుత్ శాఖ ఏఈకి మెమరాండం అందజేశారు. అనంతరం నల్ల బ్యాడ్జ్‌ను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ తో ఒకవైపు ప్రజలు ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతూ ఉంటే విద్యుత్ ఛార్జీల భారం మోపటం ఎంతవరకు సౌభాగ్యం ప్రశ్నించారు. మూడు నెలల అధిక కరెంటు బిల్లు భారం ఒకేసారి ప్రజలపై మోపి బిల్లు కట్టండి లేక కరెంటును కట్ చేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నాన్ టెలిస్కోప్ విధానంలో కరెంటు బిల్లు తీసి మోయరాని భారాన్ని ఈ ప్రభుత్వం ప్రజలపై మోపుతుందని ఆరోపించారు. తక్షణమే దారిద్ర్య రేఖ దిగువన నిరుపేద ప్రజలకు చిరు వ్యాపారులకు కరెంటు బిల్లు మాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఓబీసీ చైర్మన్ దాసరి వెంకట్రావు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు మునుస్ హుస్సేన్, కార్యకర్తలు యూసఫ్, ఇమ్రాన్, లడ్డు, మునుస్ ఖాన్, షేర్ పఠాన్, సత్యబాబు, యూసఫ్, చెప్పుకుట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రభుత్వం వారిపై విద్యుత్ ఛార్జీలను మోపడం ఎంతవరకు సమంజసమని మేడ్చల్ జిల్లా సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుబ్బు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోనా శ్రీశైలం గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సబ్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలను జెండాలతో నిరసన తెలియజేశారు. ఎలక్ట్రికల్ ఏఈ శివకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుబ్బల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల వద్ద నుండి వసూలు చేసిన కరెంటు బిల్లులు వెంటనే మాఫీ చేయాలని కోరారు. టెలిస్కోపిక్ విధానంలోనే కరెంటు బిల్లు నమోదు చేయాలని కోరారు. చిన్న తరహా వ్యాపారులకు విద్యుత్ ఛార్జీలు మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ కోన శ్రీశైలం గౌడ్ గారి పిలుపు మేరకు మా మిత్ర బృందంతో పెంచిన విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతే సబ్ స్టేషన్లు ఉన్నాయో అక్కడ నిరసనలు తెలిపి అక్కడ ఉన్న ఆఫీసర్లకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి రాస్తూ ఆ పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా COVID-19 కారణంగా లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్తో పేద ప్రజలు బతకడమే చాలా కష్టమైన పరిస్థితి. 10 రూపాయలు రావాల్సిన కరెంట్ బిల్లు 30 రూపాయలు 40 రూపాయలు అంటే ఆ టైప్లో వేసి పేద ప్రజలకు పంపించి అసలే తినడానికే భారంగా ఉంది. వీరు ఇష్టం వచ్చినట్టు విద్యుత్ బిల్లులను వేసి పంపించడం జరిగింది. ఈ విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున 3 డిమాండ్లు కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో నాన్ స్కోపింగ్ విధానంలో ఏదైతే ఉందో ఆ రకంగా వీళ్ళు బిల్లులు తీయాలి, అప్పుడు ప్రజలకి ఎటువంటి నష్టం జరగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి శంకర్, జి మల్లేష్ గౌడ్, షేక్ ఫయాజ్, గుబ్బల వెంకటరమణ, రవి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. అట్లే బంజారా సాంప్రదాయం అనుసరించి భోగ్ బండారు పండుగను కూడా ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లంబాడిపల్లి గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అట్లే బంజారాల ఆరాధ్య దైవం తపస్వి డాక్టర్ పద్మశ్రీ బాలబ్రహ్మచారి రామ్రావు మహారాజ్ 85వ జన్మదినం సందర్భంగా లంబాడిపల్లిలోని సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద బంజారా సాంప్రదాయాన్ని అనుసరించి భోగ్ బండారా పూజ నిర్వహించారు. అనంతరం ఆడపడుచులు నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో
కారుబోర్ భానోత్ బాబులాల్, నగావత్ తేజీరామ్ నాయక్, భానోత్ దేశాయ్, ఎన్ మహేష్, ఏ కృష్ణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం తాము పోరాటం చేస్తుంటే ఒక ప్రజాప్రతినిధైన కౌన్సిల్ తమ పట్ల సానుభూతి చూపకపోగా తమను దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసమని సిద్దిపేట జిల్లా చెర్యాల మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరణలోకి వెళితే అపశృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించి న్యాయమైన కోరికలు తీర్చాలని చెర్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద సేటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఈ సమయంలో అక్కడికి వచ్చిన మూడో వార్డ్ కౌన్సిలర్ వారిని దుర్భాషలాడటంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమను అసభ్యకర పదజాలంతో దూషించిన కౌన్సిలర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ న్యాయమైన తమ కోరికలు తీర్చాలని తాము నిరసన తెలియజేస్తుంటే తమ పట్ల సానుకూల వైఖరి అవలంబించకపోగా పట్టణానికి చెందిన కౌన్సిలర్ తమను దుర్భాషలాడటం బాధాకరమని అన్నారు. కరోనా కట్టడిలో ప్రధాన భాగస్వాములైన మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, 14వ జీవో ప్రకారం వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కరోనా సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5,000 రూపాయల నజరాను చెల్లించాలని కోరారు. సంబంధిత కౌన్సిలర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరైన సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా నిర్వహించారు. సమస్యల మీద మున్సిపల్ ఆఫీసు ముట్టడియడం జరిగింది. దీనిలో ముట్టడిస్తున్న సందర్భంలో కంప్లైంట్ రావడం జరిగింది. వచ్చి మీరు ఏంటిది చెప్పని చైర్మన్ అడగడం జరిగింది. మాకు ఎవరైతే కమిషనర్ ఉన్నారో వారు వచ్చినాక మాట్లాడటం అని చెప్పడం జరిగింది. రెండో వార్డు కౌన్సిలర్ చంటి ఉంటి వచ్చి ఇబ్బంది మాటలు దుర్భాషలు ఆడిన కౌన్సిలర్ మీద వెంటనే చర్య తీసుకోవాలని ఉంది. సమ్మెన్ కూడా ఆయన మీద క్షమాపణ చెప్పేదాకా మాత్రం వదిలిపెట్టే సమస్య లేదనేది కూడా నేను క్లియర్గా టుడే టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.